ఏంటి నిన్ను రాయబారం పంపారా ఆ ఎవరు నన్ను రాయబారానికి పంపలేదు అన్నయ్యని వదిని కల్పాలన్న ఉద్దేశంతో నేనే వచ్చాను అత్తయ్య అత్తయ్యట అత్తయ్య ఎవరే నీకు అత్తయ్య నేను మీ నాన్నకేమన్నా తోడబుట్టానా లేక మీ అమ్మ నా మొగుడికి ఏమన్నా తోడబుట్టిందా అత్తయ్యట అత్తయ్య ఏమే నువ్వు వచ్చి పిలవగానే నా కూతుర్ని వెనకాలే పరిగెత్తుకుంటూ మీ ఇంటికి వచ్చేస్తుంది అనుకున్నావా నా కూతుర్ని నేను అలా పెంచలేదే ఎన్నిసార్లు చెప్పినా మీ కుటుంబంలో ఏ ఒక్కరికి రోషం అభిమానం అనేవి లేవా పెద్ద ఆరిందలా వచ్చింది నువ్వు పద అర్చన పోదాం పద అత్తయ్య వదినా 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 ప్లీజ్ వదినా మన ఇంటికి వెళ్తా రావదినా వదినా వదినా నా మాట వినొద్దురా ప్లీజ్ అత్తయ్య అత్తయ్య నా మాట వినండి అత్తయ్య ప్లీజ్ అత్తయ్య కొట్టున్నానా వదినా నా మాట వినొద్దురా రావదినా మన ఇంటికి వెళ్దాం వదినా రావదినా ప్లీజ్ వదినా అత్తయ్య అత్తయ్య ప్లీజ్ అత్తయ్య నీ కాళ్ళు పట్టుకుంటాను వదిని పంపించండి అత్తయ్య 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 ప్లీజ్ అత్తయ్య నా మాట వినండి అత్తయ్య ప్లీజ్ అత్తయ్య ఒక్కసారి నా మాట వినండి అత్తయ్య చెయ్యొదలవే మా వదిన చెయ్యి వదలను మర్యాదగా చెప్తున్నాను చెయ్యి వదలు మా వదిన రాకుండా నేను ఇంటికి వెళ్ళను రావదిన మన ఇంటికి పోదా పోవే పోవే ఇక్కడి నుంచి పొమ్మంటున్నాను కదా మీకు అసలు బుద్ధుందా అండి ఒక ఆడపిల్లని పట్టుకుని తోసారే మా చెల్లి ఏం తప్పు చేసిందండి చాలు చాలు ఇప్పటిదాకా నీ చెల్లెలు నటించింది ఇప్పుడు నువ్వు నటించడం మొదలెట్టావా ముందు నీ చెల్లెల్ని రాయిఫారం పంపి వెనకాల నువ్వు వింత చూడడానికి వచ్చావా అదేమిటో మీ ఇంట్లో పెద్దవాళ్ల దగ్గర నుంచి చిన్నవాళ్ల వరకు అందరూ నటించడంలో చాలా గొప్పవాళ్లే ఊరుకోండమ్మా మేమే నటించట్లేదు అసలు ఇప్పుడు మా చెల్లి ఇక్కడికి వచ్చిన విషయమే నాకు తెలీదు అయినా కుటుంబ విషయాన్ని నడిరోడ్ల మీద నుంచోబెట్టి మాట్లాడుతున్నారే మీకు అసలు సిగ్గుగాలేదు ఎవరు నేనా నేనా నడిరోడ్ల నిలబడి మాట్లాడింది ఇదిగో నీ ముద్దుల చెల్లెలే నా కూతురి కాళ్ళ మీద పడి ఓ అని ఏడుస్తూ మహా ఆర్భాటం చేసింది అప్పుడే నేనొచ్చి మాట్లాడుతోంది మీ అందరూ కలిసి నా కూతురు మనసు మార్చి మీ ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నారా నేను చూశాను కాబట్టి సరిపోయింది లేకపోతే మీ అన్న చెల్లెళ్ళిద్దరూ కలిసి నా కూతురికి మత్తుమందు పెట్టి ఎప్పుడో తీసుకెళ్లిపోయేవారు చూడు చూడు ఎలా నిలబడ్డాడో ఇదేరా ఇదేరా నీ అసలు రూపం అవన్నీ కప్పిపుచ్చి పెద్ద ఇంజనీర్ అని చెప్పి మమ్మల్ని మోసం చేసి నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావు అందుకే మీ అందరికీ ఆ రోజే చెప్పాను ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతుర్ని కాపురానికి పంపించను అని ఇంకా ఎందుకర్రా చూస్తలాగే నిలబడ్డారు మీకసలు సిగ్గు శరం ఉంటే నా కూతురు వెనకాల పడ్డం మానేయండి
లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదు। పదార్చనా ఏమరాణి నీకెందుకు విషయాలు కాలేజీకి చదువుకోవచ్చు కదా లేదన్నయ్య నువ్వు వదిన విడిగా ఉండడం నాకు చాలా బాధగా ఉంది అందుకే వదినతో మాట్లాడి మన ఇంటికి తీసుకువెళ్దామని వచ్చాను కానీ ఈ విషయం ఇంత పెద్ద కొడవవుతుందని నేను అసలు అనుకోలేదు సర్లేమ్మా జరిగింది ఏదో జరిగిపోయింది మనకి ఏం జరగాలని రాసి పెట్టుంటే అదే జరుగుతుంది నువ్వు ఇంకే విషయం గురించి ఎక్కువ ఆలోచించకు ఇంటికి వెళ్దాం పద అమ్మా ఏంటమ్మా ఇది పాపం తనే అవమాన పడొచ్చింది దానికి తోడు నువ్వు కూడా చేసుకుంటావేంటి ఇది మాత్రం అవమాన పడొచ్చింది అనుకున్నావా మన కుటుంబం మొత్తాన్ని అవమాన పరిచొచ్చింది అసలు పిల్లల్ని తీరిగ ఎందుకు చెప్పు కాలేజీకి వెళ్ళామా వచ్చామా లేకుండా ఆ అమ్మాయి కాళ్ళ మీద ఇది ఎందుకు పడాలి నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి కుటుంబం మొత్తం వచ్చి మన కాళ్ళ మీద పడి మా అమ్మాయి కాపురాన్ని నిలబెట్టండి అని బతిమలాడాలి అది వదిలేసి ఇదే వెళ్ళి ఆ అమ్మాయి కాళ్ళ మీద పడిందంటే దీన్ని ఏమనాలి అంత పెద్దదైపోయిందా ఇది నువ్వు ఓపిక పట్టమ్మా నేను మాట్లాడతాను చూడమ్మా సమస్యల గురించి పట్టించుకోవడానికి పెద్దవాళ్ళు ఉన్నారు నువ్వు అనవసరంగా వీటిలో తలదూర్చి ఎందుకమ్మ వాళ్ళ దగ్గర అవమానపడ్డం ఆడపిల్లవని కూడా చూడకుండా వాళ్ళు నీతో ఎలా ప్రవర్తించారో చూసావు కదా నా మాట విని ఇంట్లో సమస్యల గురించి మర్చిపోయి నువ్వు శ్రద్ధగా చదువుకో అర్థమైందా అలా నేను చూస్తూ ఉండలేను అన్నయ్య ఏంటమ్మా ఇది చూసావా ఇన్ని దెబ్బలు తిన దానికి బుద్ధి రాలేదు ఇంకో నాలుగు తగిలిస్తే గాని అమ్మా ఏంటమ్మా నువ్వు కూడా అన్నయ్య మా అందరి సంతోషం కోసం చిన్నతనం నుంచి నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలియదా అలాంటి నువ్వు మొదటిసారిగా ఆశపడింది వదిన మీదే వదినకి దూరంగా ఉంటూ నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు అన్నయ్య నువ్వు పడుతున్న బాధను చూసి నేను ఊరికే ఉండలేకపోయాను నువ్వు వదిన సంతోషంగా ఉండాలి అందుకే వదిన దగ్గరికి వెళ్ళాను రమ్మని అడిగాను తప్ప ఏమే మేమంతా వెళ్ళి రమ్మని పిలిస్తే రాని అమ్మాయి నువ్వు రమ్మని పిలిస్తే మాత్రం వస్తుంది అనుకున్నావా పెద్దవాళ్ళు మిమ్మల్ని చూసి మనసు మార్చుకోలేని వదిన చిన్నదాన్ని నేను రమ్మని పిలిస్తే మనసు మార్చుకుని వస్తుందేమో అనుకున్నాను కానీ ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగాక అంతా తలకిందులైంది అందుకు నేనే చేను నేను అర్చన గురించి బాధపడుతున్నానని నీకు ఎవరు చెప్పారు మొదట్లో అర్చన అంటే నాకు ఇష్టం కాకపోతే ఏ రోజైతే అర్చన వాళ్ళమ్మ అర్చనని కాపురానికి పంపించరని చెప్పిందో నేను అర్చనని నిర్ణయం అడిగినప్పుడు ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయిందో ఆ రోజే నేను అర్చనని మనసులోంచి తీసేశాను అర్చనని పూర్తిగా మర్చిపోయాను నిజంగానే ఈ మాట అంటున్నావా అన్నయ్యా నీతో అబద్ధం ఎందుకు చెప్తానమ్మా నిజమే అలాగా అయితే ఉండు Oh।
ఏమిటి అది? పెళ్ళి ఆల్బమ్ ఇంకా రెడీ అవ్వనే లేదు, కానీ 2 రోజుల క్రితమే ఈ ఫోటో మన ఇంటికి వచ్చింది. పైగా ఫ్రేమ్తో సహా. ఈ ఫోటో నువ్వే కదా తీసుకొచ్చా? ఎవరికి తెలియకుండా దొంగతనంగా నువ్వు ఈ ఫోటో చూస్తూ బాధపడ్డావు. నేను చూశాను అన్నయ్య, అందుకే వదిని తీసుకురావాలని వెళ్ళాను. మా అందరి కోసం ఎంతో కష్టపడే నీకోసం నేనింత చిన్న అవమానం కూడా భరించలేనా? సరే వదిలే రాణి, మీ అన్నయ్య మీద నీకున్న ప్రేమను అర్థం చేసుకోకుండా నీమే చేయి చేసుకున్నాను. అయినా నిన్ను కొట్టిందెవరు? మీ అమ్మే కదా. సరేలే, ఇద్దరు భోజనానికి రండి. వద్దమ్మా, ఆకలిగా లేదు. ఏమిటి గోపి ఇది? రోజు ఇలా అంటే ఎలా? నువ్వు తింటం లేదని రాణి కూడా సరిగ్గా అన్నం తింటం లేదు. వండిందంతా బయట పడేయాల్సి వస్తుంది. ఏమ్మా రాణి, నువ్వెందుకు అన్నం తినట్లేదు? నువ్వు తిన్నప్పుడు నేను మాత్రం ఎలా తింటానన్నయ్య? ఏమ్మా, నీకేమైనా పిచ్చా? చదువుకునే అమ్మాయివి, అన్నం సరిగ్గా తినాలి. అమ్మా, రాణికి అన్నం పెట్టు. సరే. అన్నయ్య పాలు అక్కడ పెట్టమ్మా. ఏంటన్నయ్య, చాలా అప్సెట్గా ఉన్నా? లేదమ్మా, బానే ఉన్నానే. ఇంకా ఉద్యోగం దొరకలేదని బాధపడుతున్నావా? నీకున్న ఎక్స్పీరియన్స్కి ఓ కంపెనీలో కాకపోయినా మరో కంపెనీలోనైనా తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది. అన్నయ్య, నేను నీకు నిజం చెప్పాలి. ఏంటమ్మా? నేను నీలాగే అన్నయ్య ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను. ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నావా? ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం ఏమైంది? అది ఆఫీస్లో చిన్న సమస్య, అందుకే ఆ ఉద్యోగం వదిలేశాను. ఇప్పుడు ఇంట్లో అర్చన విషయమే పెద్ద సమస్యగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నా సంగతి చెప్పి ఎవరిని బాధ పెట్టకూడదని ఈ విషయాన్ని దాచిపెట్టాను అన్నయ్య. ఉద్యోగం వదిలొచ్చేంత సమస్య ఆఫీసులో ఏమొచ్చిందమ్మా? చిన్న సమస్య అన్నయ్య, నేనేదో టెన్షన్లో ఉద్యోగం వద్దని వచ్చేసాను. నేను ఉద్యోగానికి ట్రై చేస్తున్నాను, నాకు తప్పకుండా ఉద్యోగం దొరుకుతుందన్నయ్య. నీకు కూడా తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది. నాకు కూడా ఆ నమ్మకం ఉందమ్మా. నేనిప్పుడు ఫీల్ అవుతోంది ఉద్యోగం గురించి కాదు, మీ వదిన జయంతి గురించి. ఏంటన్నయ్య, ఇప్పుడు వదినకేమైంది? ఇప్పుడు మళ్ళీ ఏదైనా గొడవ చేస్తుందా? లేదు కావ్య, పొద్దున గుడికెళ్ళాను, అక్కడ మీ వదిన ప్రదక్షిణాలు చేస్తూ కనిపించింది. వదిన ప్రదక్షిణాలు చేస్తుందా? వినడానికి ఆశ్చర్యంగా ఉందన్నయ్య. నీకు తొందరగా ఉద్యోగం రావాలని అలా చేస్తుందా? లేదమ్మా, నా ఉద్యోగం గురించి కాదు, మన అర్చన గోపి కలిసి
చక్కగా కాపురం చేసుకోవాలని ఉద్దేశంతో ప్రదక్షిణలు చేస్తుందట. అర్చన తన భర్తతో కలిసి కాపురం చేయడం కోసమే తను ప్రదక్షిణలు చేస్తుంది సార్. అర్చన అత్తారింటికి వెళ్ళి కాపురం చేసుకోవాలని జయంతి ఆశ కోరిక కూడా. అదమ్మా జరిగింది. వదిన్లో ఇంత మార్పు వచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నాను అన్నయ్య. అన్నయ్య, వదిన్ చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే అర్చన పెళ్లి విషయంలో వదిన ఒక్కదానికే సంబంధం ఉంటే వదిన్నే తప్పు పట్టచ్చు. ఈ పెళ్లి విషయంలో నాన్నకు కూడా సంబంధం ఉంది కదా, కాబట్టి వదిన్ చెప్పిన దాంట్లో నిజమెందుకు ఉండకూడదు.